శ్రీహరి పంచతులసి ప్యాక్లో డ్రాప్స్తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి డెల్టా శ్రీహరి పంచతులసి సాధారణంగా ఎంత పెద్ద విధ్వంసపు బ్యాటర్ సెంచరీ చేసినా మహా అయితే ఓ ఎనిమిది పది సిక్సులు ఉంటాయి డివిలియర్స్ రోహిత్ శర్మ పూరన్ లాంటి ఆటగాళ్ళు సెంచరీలు చేస్తే పది కంటే ఎక్కువ సిక్సులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఓ క్రికెటర్ మనిషిలా ఆడలేదు క్రికెట్ మెషిన్లా ఆడాడు ఆడింది నలభై బంతులే కానీ కొట్టిన రన్స్ ఎంత తెలుసా నూట అరవై మూడు వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నమ్మి తీరాల్సిన నిజం పైగా ఆ నలభై బంతుల ఇన్నింగ్స్లో ఇరవై మూడు సిక్స్లు ఉన్నాయంటే మరింత షాక్ అవుతారు ఇదేమీ ఈఏ స్పోర్ట్స్ వీడియో గేమ్లో కొట్టినవి కావు రియల్గానే గ్రౌండ్లో కొట్టిన పరుగులు సునామీ ఇన్నింగ్స్ మెరుపు ఇన్నింగ్స్ లాంటి పదాలు సైతం ఈ ఇన్నింగ్స్ను వర్ణించడానికి సరిపోవు అంత విధ్వంసం జరిగింది మరి ఇంతకీ విస్ఫోటనం లాంటి ఇన్నింగ్స్ ఆడింది ఎవరు అసలు ఇంతకీ మ్యాచ్ ఎక్కడ జరిగిందని ఆలోచిస్తున్నారా పూర్తి వివరాలు తెలుసుకుందాం అసలు ఇలాంటి కొట్టుడు లైఫ్లో చూసుండరు ఒక శివమని జాస్ కొట్టినట్టు ఒక జాహ్కిర్ హుసేన్ తబలా కొట్టినట్టు శంకర్ సినిమా కేఆర్ రెహమాన్ వాయించినట్టు బంతిని కొట్టడం బౌండరీకి పంపడం ఈ విధ్వంసకర బ్యాటింగ్ యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడులో భాగంగా గ్రూప్ డిలో హంగేరీ టర్కీ దేశాల మధ్య జరిగిన మ్యాచ్లు చోటు చేసుకుంది హంగేరీ ఓపెనర్ లియోస్ డుప్లాయ్ ఈ విధ్వంసం సృష్టించాడు టర్కీ బౌలర్ను చీల్చి చెండాడుతూ కొడితే సిక్స్ అన్నట్లు ఆడాడు తాను ఎదుర్కొన్న నలభై బంతుల్లో ఇరవై మూడు సిక్స్లు బాదాడంటే అర్థం చేసుకోవచ్చు అతని ఊచకోత ఏ రేంజ్లో సాగిందో లియోస్ కొడుతుంటే బాల్ ఎక్కడ వేయాలో కూడా టర్కీ బౌలర్లకు అర్థం కాలేదు బాల్ ఎక్కడ వేసినా ఎంత తోపు బౌలర్ వచ్చి వేసినా రిజల్ట్ మాత్రం సేమ్ మొత్తం తాను ఆడిన నలభై బంతుల్లో కేవలం నాలుగు ఫోర్లు మాత్రమే కొట్టిన లియోస్ ఇరవై మూడు సిక్సర్లతో నూట అరవై మూడు పరుగులు చేశాడు అతని దెబ్బకు పది ఓవర్ల ఇన్నింగ్స్లో హంగేరీ ఏకంగా రెండు వందల ఇరవై పరుగుల కొండంత స్కోర్ చేసింది లియోస్ కు మరో ఓపెనర్ హంగేరీ కెప్టెన్ సైతం తోడయాడు వినోద్ రవీంద్రన్ పద్దెనిమిది బంతుల్లో రెండు ఫోర్లు ఐదు సిక్సర్లతో నలభై ఐదు పరుగులతో దుమ్ము రేపాడు లియోస్ రవీంద్రన్ దెబ్బకు టర్కీ బౌలర్లలో ఏకంగా నలుగురు బౌలర్లు తాము వేసిన ఒక్కో ఓవర్లో వరుసగా ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు ముప్పై రెండు ముప్పై మూడు పరుగులు సమర్పించుకున్నారు ఇక రెండు వందల ఇరవై ఒక్క పరుగుల భారీ టార్గెట్ను చేజ్ చేసేందుకు బరిలోకి దిగిన టర్కీ జట్టు నిర్ణీత పది ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం ఎనభై తొమ్మిది పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది మరి ఈ మ్యాచ్లో లియోస్ సృష్టించిన విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి